हुजूराबाद कांग्रेस अभ्यर्थी एंपिक पेंडिंग पड़िंदी। उम्मडी करीमनगर कांग्रेस नेतलकु पीसीसी चीफ रेवंत रेड्डी की मध्य गैपे इंदुकु कारणमनी तेलुस्तोंदी। इंचार्ज माणिकम ठाकूर कार्यक्रमालकु सैतं समाचारं इव्वट्लेदनी सीनियर्लु गुर्रुगा उन्नारु। इक हुजूराबाद टिकेट कोसं आशावाहुलु पोटी पड़तुन्नारनी हस्तं पार्टी नेतलु चेप्तुन्नारु। कांग्रेस पार्टी हुजूराबाद उप एन रच्चलेपिंदि। अभ्यर्थि एंपिक नेतल मध्य कय्यं पेडुतोंदि। इप्पटिके दामोदर राजनरसिंह मुग्गुर पेर्लनु फाइनल चेसी पीसीसी मुंदु पेट्टारु। आ मुग्गुरिलो ओकर्नि गत नेल 30न गांधी भवनलो जरिगिन समावेशंलो इंचार्ज माणिकम ठाकूर फाइनल चेस्तारनि अंदरू अनुकुन्नारु। कानी सीन रिवर्स अयिंदि। उम्मडि करीमनगर जिल्ला नेतलेवरु आ समावेशानिकि राकपोवडंतो हुजूराबाद कांग्रेस अभ्यर्थि एंपिक वायदा पडिंदि। మరోవైపు పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు సీనియర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తుంది। ఇక రెండు రోజుల క్రితం కరీంనగర్లో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ స్థాయి సమావేశానికి మాణికం ఠాకూర్ హాజరయ్యారు। ఈ సమావేశానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తప్ప ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులకు సమాచారం లేదు। ఇక 30న గాంధీ భవన్‌లో హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై నిర్వహించిన సమావేశానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు ఆహ్వానం లేదని సమాచారం। దీంతో ఈ నేతలు హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది। మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో స్థానికులకే హుజూరాబాద్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ వచ్చింది। ఏకంగా ఇన్‌చార్జ్ మాణికం ఠాకూర్కు లేఖ ఇచ్చారు లోకల్ లీడర్లు। ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలైన పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులు కూడా లోకల్ లీడర్లకు ఇవ్వాలని పిసిసి రేవంత్కు సూచించినట్లు సమాచారం। కానీ రేవంత్ బలమైన అభ్యర్థి కావాలని మాజీ మంత్రి కొండా సురేఖ వైపు చూస్తున్నారు। దీంతో కరీంనగర్ నేతలకు రేవంత్కు గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది। కొండా దంపతులు హుజూరాబాద్లో పోటీ చేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తలదూరుస్తారని, అందుకే అక్కడి సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్లు గాంధీ భవన్లో చర్చ జరుగుతోంది। ఇక హుజూరాబాద్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ నుండి చాలా మంది ఆశావహులు ఉన్నారని హస్తం పార్టీ నేతలు అంటున్నారు। టికెట్ ఆశించే వారు ఈ నెల 5 వరకు గాంధీ భవన్‌లో అప్లికేషన్ తో పాటు 5000 డిడి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। వారిలో బలమైన అభ్యర్థిని గుర్తించడానికి కొత్తగా ఓ కమిటీని కూడా వేసింది పిసిసి। ఇందులో కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనరసింహ, సిఎల్పి నేత భట్టి విక్రమార్క తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, వరంగల్ డిసిసి ప్రెసిడెంట్ నాయన్ రాజేందర్ రెడ్డి, కరీంనగర్ పిసిసి ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ సభ్యులుగా ఉన్నారు। ఈ కమిటీ ఇంటర్వ్యూ చేసి సెప్టెంబర్ 10 తర్వాత పిసిసికి ఏఐసీసీకి నివేదిక ఇవ్వనున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు। హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయదలుచుకున్న అభ్యర్థులు 5000 రూపాయల డీడీతో పాటు ఒక అప్లికేషన్ ఫారం నింపి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో అందజేస్తే 6వ తేదీన మరి పిసిసి నుంచి ఒక సీనియర్ నాయకుల బృందం కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థుల యొక్క ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది। ఆ తర్వాత బట్టి మరియు దామోదర్ రాజనసం నేతృత్వంలో ఉన్న కమిటీ హుజూరాబాద్ మరియు కరీంనగర్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో సమావేశమై తుది నివేదికని మరి ఈ కమిటీ పిసిసికి అందజేస్తుంది। 10th తర్వాత ఆ నివేదిక ఏఎస్కి పోయి ఏఎస్ నుండి అభ్యర్థి ప్రకటన వస్తుంది। ఇప్పటికే పిసిసి చీఫ్ రేవంత్కు సీనియర్లకు గ్యాప్ ఉందంటే ఇక హుజూరాబాద్ అభ్యర్థిని ఫైనల్ చేయడం రేవంత్కు మరింత సవాలే అంటున్నారు హస్తం పార్టీ నేతలు।